श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षकुलंदरिकी नमस्कारम। మీ పెదవులను బట్టి మీ అదృష్టం ఎలా ఉంటుందో ఫేస్ రీడింగ్లో పెదవులకున్న ప్రాధాన్యత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం। ఎవరికైనా సరే పెద్ద పెదవులు కనీసం 2 అంగుళాల పెదవులు ఉంటే ధనయోగం కలుగుతుంది। చిన్న పెదవులు ఎప్పుడూ కూడా దరిద్రాన్ని కలిగింపజేస్తాయి। నోరు వెడల్పుగా పెదవులు నిండుగా ఉంటే ధైర్య సాహసాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు। వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది। ఉపన్యాస ధోరణి కలిగి ఉంటారు। ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారని చెప్పుకోవచ్చు। కింద పెదవి ఎవరికైనా బాగా బయటికి వంగి ఉంటే అతి జాగ్రత్త పరులవుతారు। అయితే కలహ స్వభావులు అని చెప్పుకోవచ్చు। కింద పెదవి బాగా బయటికి వంగి ఉన్న వాళ్ళు అకారణంగా గొడవలు పడేటటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు। అలాగే ఎవరికైనా పై పెదవి బాగా పక్కలకి దిగి ఉన్నట్లయితే వాళ్ళకి ప్రేమ ఎక్కువగా ఉంటుంది। దాంపత్య సుఖం మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు। పై పెదవి ఎక్కువ పొడవుగా ఉంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళుగా చెప్పుకోవచ్చు। ఎవరికైతే పై పెదవి బాగా ఎక్కువ పొడవుగా ఉంటుందో వాళ్ళు వాళ్ళ గురించి బాగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు। ఆడంబరంగా ఉంటారు। పై పెదవి సామాన్యంగా ఉంటే మాత్రం ఆత్మగౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు। అలాగే ఎవరికైనా పెదవులు ముందుకు వ్యాపించి ఉంటే సంగీతంలో ప్రావీణ్యత కలిగి ఉంటారు। గాయని గాయకులుగా మంచి కీర్తి ప్రతిష్టలు పొందుతారని చెప్పుకోవచ్చు। పై పెదవి పొట్టిగా ఉంటే మంచి అనుకరణ శక్తిని కలిగి ఉంటారు। ఆత్మగౌరవం కలవారుగా ఉంటారు। స్వతంత్రంగా జీవించే వాళ్ళుగా ఉంటారు। అలాగే నోరు పెద్దదిగా ఉండి పెదవులు ఆకుల్లాగా పల్సగా ఉంటే సున్నిత మనస్కులు అవుతారు, మితభాషులు అవుతారు। అలాగే కింది పెదవి మధ్య భాగంలో పల్లంగా ఫ్లాట్గా ఉంటే అలాంటి వాళ్ళు హాస్య చతురత ఎక్కువ కలిగి ఉంటారు। ఎప్పుడు జోక్స్ చేసి అందరినీ నవ్విస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు। ఎప్పుడు ఆనందంగా ఉత్సాహంగా ఉంటారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు। కాబట్టి కింద పెదవి మధ్య భాగంలో ఫ్లాట్గా పల్లంగా ఉన్నవాళ్ళు వాళ్ళ జోక్స్తో ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటారు। అలాగే పై పెదవి సన్నగా లోపలికి ముడుచుకున్నట్లుగా ఉన్నట్లయితే ప్రతి విషయము కూడా రహస్యంగా ఉంచేవారవుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు। ఎవరైతే పై పెదవి సన్నగా లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉంటారో వాళ్ళు ప్రతి విషయంలో కూడా సీక్రెట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తూ ఉంటారు। వాళ్ళ గురించి ఎవరికి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ ఉంటారని చెప్పుకోవచ్చు। అలాగే లావుగా నల్లగా ఉండే పెదవులు కలిగిన వాళ్ళు నిద్ర ఎక్కువ పోతారు, బతకం ఎక్కువ ఉంటుంది, ఉన్నత విద్య తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు। పెదవులు ఎప్పుడైనా గులాబీ రంగులో ఉంటే ధనయోగాన్ని కలిగింపజేస్తాయి। పెదవులు బాగా పెద్దవిగా ఉంటే కోరికలు ఎక్కువ, మంచి హృదయం, చిన్న పెదవులు ఉంటే కుట్రలు కుతంత్రాలు ఎక్కువ ఉంటాయని ఫేస్ రీడింగ్ చెప్తుంది। పై పెదవి కింది పెదవి కంటే లావుగా పెద్దదిగా ఉంటే ఓర్పు సహనం ఉంటాయి, దానగుణం ఉంటుందని చెప్పుకోవచ్చు। కింది పెదవి పై పెదవి కంటే లావుగా పెద్దదిగా ఉంటే కోరికలు ఎక్కువ ఉంటాయి, తిండి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది। ఎవరికైతే కింది పెదవి పై పెదవి కంటే బాగా లావుగా పెద్దదిగా ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ కూడా డిఫరెంట్ టేస్టుల్లో ఫుడ్ ఎంజాయ్ చేయాలని భావిస్తూ ఉంటారు। అలాగే రెండు పెదవుల్లో పై పెదవి లోపలికి ఉంటే కోపం ఎక్కువగా ఉంటుంది, కింది పెదవి లోపలికి ఉంటే సహనం ఎక్కువగా ఉంటుంది। కాబట్టి వ్యక్తుల్లో ఎవరికైనా సరే వాళ్ళ పెదవి ఎలా ఉందో చూసుకోవాలి। పై పెదవి బాగా లోపలికి ఉంటే ఊరికే కోపం వస్తూ ఉంటుంది, కింది పెదవి లోపలికి ఉంటే సహనం బాగా ఎక్కువగా ఉంటుంది। కింది పెదవి కొంచెం పైకుండి కొంచెం బయటకు వస్తే మంచి కామెడీ టచ్ ఉంటుంది, జోక్స్ బాగా వేయగలరని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు। కాబట్టి ఇలా పెదవులను బట్టి ఎవరి భవిష్యత్ అయినా సులభంగా తెలుసుకోవచ్చని ఫేస్ రీడింగ్లో చెప్పడం జరిగింది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।